రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండల్ గుంతపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సర్పంచ్ కారిమేల వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఈ గ్రామంలో 2 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని, ఎలాంటి సమస్యలు ఉన్నా ఇది వరకు మీ సేవా సెంటర్ల చుట్టూ తిరిగేవారిమి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇల్లు లేని వాళ్ళు కానీ అభయహస్తంలో 6 పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల వద్దకే వచ్చి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఓటేస్తేనే పనిచేస్తాం, మా కార్యకర్తలకే ఇళ్ళిస్తామని చెప్పకుండా, పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 5 కౌంటర్లను, 2 హెల్ప్ డెస్క్లను, 1 మెడికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఉప సర్పంచ్ ఫాతిమా బేగం, వార్డు మెంబర్స్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా ప్రజాపాలన అంటే ఈ ఊర్లోనే ఈ ఊరికి వచ్చి ఇదివరకు మీ సేవలా కాకుండా మీ సేవల చుట్టూ తిరగకుండా మా దగ్గరికి వచ్చి ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనుకుంటా, ఇదివరకు టీఆర్ఎస్ వాళ్ళు ఏముంటుండే, ఇందిరా ఇల్లు ఏదైనా ఇల్లు ఏమంటే మా పార్టీ ఓటేసి ఇస్తామంటుండే, రేషన్ కార్డు ఇప్పమంటే ఇంతవరకు 15 ఏళ్ళు చేసినా ఇంతవరకు లేదు. అటువంటిది మా దగ్గర అవన్నీ ఏం లేకుంటే ఇంకా ప్రజల వద్దలకే పాలన అన్నట్టుగా మా రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడే కూర్చొని అన్ని ఫామ్స్ ప్రజల వద్దలనే తీసుకుంటున్నాం. ఖచ్చితంగా అందరికీ లబ్ధి చేకూరేటట్టే ప్రయత్నిస్తాం. ఇక్కడ మేము మాకు పెట్టాల్సిన 2 టేబుల్లే 5 కౌంటర్లు పెట్టినాం, జనానికి ఇబ్బంది కావద్దని. ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు కదా ప్రజలంతా, మాకు ఇంతవరకు ఒకటి మా కాగితం తీసుకుంటాడో లేకుండే ఇప్పుడు మా దగ్గరికి వచ్చే జనం తీసుకుంటారు అనేది అయితే జనంలో ఉంది కదా. దాదాపు ఎన్ని అప్లికేషన్ వస్తాయి? మేము ఇక్కడ ఉండాల్సిన 197 అని చెప్పి 257, 260 వచ్చినాం, అందరికీ ఇవ్వాలని చెప్పినాం. ఏ పార్టీ మాకు పార్టీలతో ముఖ్యం కాదు, మాకు ప్రజలే ముఖ్యం, ప్రజల పాలనది. అపర్మెంట్ మండల్ రంగారెడ్డి జిల్లా, ఈ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 10వ సంవత్సరము, ఈ 10వ సంవత్సరంలో కొత్త ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన దరఖాస్తుల అభయస్తం కింద ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఈరోజు జరుగుతున్నది. ఈరోజు 2/1/2024 గ్రామసభ నిర్వహించి ఎంఆర్ఓ గారు వచ్చారు, గ్రామసభ నిర్వహించారు, అధికారులు, అగ్రికల్చరల్ ఆఫీసరు, తహసీల్దార్ గారు, సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈ ప్రజాపాలన అభయస్తం దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నది. ఇక్కడ మనకు ఫ్యామిలీస్ 198 ఫ్యామిలీస్ ఉన్నాయని మనకు అధికారిక రికార్డ్స్ ప్రకారం ఉన్నది, కానీ మేము ఇప్పటికీ సర్పంచ్ గారు చెప్పినట్టు 250 పైచీలకు దరఖాస్తులనే పంపిణీ చేయడం జరిగింది. ఇంకా దరఖాస్తులు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తులో ముఖ్యంగా మనకు మహాలక్ష్మి పథకము 2,500 రూపాయలు గృహిణీలకు వర్తిస్తుంది, మరియు గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే వచ్చే విధంగా ఉన్నది. రెండవ పథకము ఇల్లు లేని వాళ్లకు స్థలం ఉంటే 500,000 వరకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి వీలుగా ఉన్నది. మరియు గ్రామంలో ఉన్న ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంజీఎన్ఆర్ఎస్ కింద జాబ్ కార్డు కలిగి ఉంటే వాళ్ళందరికీ కూడా 12,000 రూపాయలు వర్తిస్తున్నది. మరియు గ్రామ పంచాయతీ పరిధిలో 200 యూనిట్ల లోపల విద్యుత్తు వినియోగించిన వాళ్లకు ఉచిత విద్యుత్తు పథకం కూడా వర్తిస్తున్నది, మరియు పెన్షన్ లేని వాళ్ళకు కూడా పెన్షన్ వర్తిస్తున్నది. మళ్ళీ వచ్చేసి రైతు భరోసా కింద ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే కూడా 15,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వము గ్యారంటీలను ప్రకటించినది. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా వస్తున్నారు. రేషన్ కార్డులు కూడా ఎవరికి కూడా ఈ దాదాపుగా 9 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు అడిషన్ కాలేదు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం జరుగుతుందని ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఉత్సుకతతో ఉన్నారు. ఏ పార్టీలకు, సర్పంచ్ గారు చెప్పినట్టుగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజాప్రభుత్వం ఇది, ప్రజలందరి సంక్షేమం కోరుకునే ప్రభుత్వము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ పంచాయతీ గుంతాపల్లి తరపున మేము ప్రార్థిస్తున్నాము.